ప్రధానమంత్రి ముద్ర యోజన లోన్ పరిమితిని కేంద్రం పెంచేసింది. ఇటీవల వార్షిక బడ్జెట్లోనే ముద్ర స్కీమ్ కింద రుణ పరిమితిని రెట్టింపు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆర్థిక మంత్రిత్వ శాఖ దీనికి ఆమోదం తెలిపింది. దీంతో ముద్ర పథకం కింద లోన్ అందే మొత్తం 10 లక్షల నుంచి 20 లక్షలకు పెరిగింది. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. సూక్ష్మ చిన్న తరహా సంస్థల కోసం రుణాలు అందించడమే లక్ష్యంగా కేంద్రం ఈ పథకం తీసుకొచ్చింది. ఈ పథకంలో మొత్తం 3 రకాల రుణాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. శిశు రుణాల కింద 50,000 వరకు లోన్ వస్తుంది. కిషోర రుణాల కింద 50,000 నుంచి 5 లక్షల వరకు రుణం వస్తుంది. తరుణ్ రుణాల కింద 5 నుంచి 10 లక్షల వరకు లోన్ వస్తుంది. ఇప్పుడు మరో కొత్త కేటగిరీని కూడా దీనికి జోడించడం జరిగింది. తరుణ్ ప్లస్ పేరిట కొత్త కేటగిరీ తీసుకొచ్చి దీని కిందనే 10 లక్షల నుంచి 20 లక్షల వరకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.